ప్రభు యేసుక్రీస్తు నామ పేట మీ అందరికి వందనాలు. మీ అందరికి వందనాలు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా గ్రంథం 38:599 38 మొదటొచ్చిన రెండొచ్చినాన్ని చదువుకుందాం. ఆ దినములలో ఇసుకియాకు మరణకరమైన రోగము కలవగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా చలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగింతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని ఇస్కియా కన్నీళ్ళు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చదివిన ఈ లేఖన భాగం కనుక మనం ధ్యానం చేస్తే, రాజైన ఇజ్కియా, ఎవరైనా రాజైన ఇజ్కియా, దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ చదివిన లేఖన భాగాన్ని బట్టి మనం ధ్యానం చేస్తే, రాజైన ఇజ్కియాకు ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పంపబడ్డాడు. ప్రవక్త అయిన యెషయా పంపబడ్డాడు ఎక్కడికంటే ఇజ్కియా దగ్గరికి పంపబడ్డాడు. ఇజ్కియా ఎవరంటే రాజు. ఇజ్కియా ఎవరండి? యూదా రాజైన ఇజ్కియా. ఇప్పుడు ఆయనకి మరణకరమైన రోగం వస్తే ప్రవక్త వచ్చి అంటాడు, నీవు మరణమగుచున్నావు కాబట్టి నీవు బ్రతకవు గనుక ఏం చక్కబెట్టుకోమన్నాడు? నీ ఇల్లు చక్కబెట్టుకునుము అన్నాడు. ఏమంటే బ్రతకపోతే మంచి డాక్టర్ ఎక్కడున్నా చూసుకోవాలి కదా. ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, మంచి డాక్టర్ ఎక్కడ ఉన్నారని 10 మందిని అడగాలి. ఆ 10 మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజున చాలామంది జీవితాల్లో రోగం వచ్చినా వ్యాధి వచ్చినా ఎక్కడ తిలాడతారంటే డాక్టర్ని తిలాడుతుంటారు. ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను బ్రతికించు అని అంటారు. అయితే ఇక్కడ ఇజ్కియా చేసిన పని ఏంటంటే, అతడు వెంటనే ఏం చేశాడంట, గోడ తట్టు తిరిగాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏం చెప్తున్నాడు? రోగం రావటం ఏంటి, ఇల్లు చక్కబెట్టుకోవటం ఏంటి, మన జీవితాల్లో కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు. ఎంతో చక్కగా ఇల్లు కట్టుకుంటాం, ఎంతో ముచ్చటగా అన్ని వస్తువులన్నీ కొనుక్కుంటాం, ఇంటిలో టీవీ కొనుక్కుంటాం, ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, అన్నీ ఏది తక్కువ లేకుండా మన ఇంట్లో అన్నీ కొనుక్కుంటాం. అయితే ఇప్పుడు ఇజ్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఈరోజున మన జీవితాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏం చక్కబెట్టుకోవాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ఈ మాట ఏంటంటే, ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంటే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీ ఇల్లు అనగా ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. నీ ఇల్లు అంటే ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. కొంతమంది ఆత్మీయతలో పరిశుద్ధత కలిగి ఉన్నారనుకో, ఆత్మీయతలో నీతి కలిగి ఉన్నారనుకో, ఆత్మీయతలో యథార్థత కలిగి జీవిస్తున్నారనుకో, వారికి ఈ కనిపించే ఈ ఇల్లు, మనం నివాసం చేసే ఇల్లు చాలా పరిశుభ్రంగాను చక్కగా అన్ని అమర్చుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఆత్మీయత అనేది మనలో లేకపోతే మనం నివసించే ఇల్లు కూడా సరిగా ఉండదు. ఏవి పడితే ఎక్కడ పడితే అక్కడ పడేసేస్తాం, ఎక్కడ ఉండాల్సిన అక్కడ ఉండవు, ఇల్లు అంత రోతగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆత్మీయత తెలియదు కదా, ఆత్మీయతలో పరిశుద్ధత లేదు కదా, ఆత్మీయతలో నీతి లేదు కదా, అందుకనే ఏది మనకు తెలియదు. అందుకని ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఉంటామో మనం ఉండే ఇల్లు కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటాం. దేవుని స్తోత్రం. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. అంటే నీ ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఎలా పెట్టుకోవాలి? ఇల్లు అంటే ఏమని చెబుతా ఉంది?
పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 13:13 సామెతల గ్రంథము 13:13 పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందుము. ఇక్కడ మన ఇండ్లను దేంతోనంట నింపుకునేది? దోపుడు సొమ్ముతో మన ఇండ్లను నింపుకుందాం. ఇప్పుడు ఇసుకియాతో మాట్లాడుతున్నాడు, ఇసుకియా నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నువ్వేం చక్కబెట్టుకోవాలి? ఇల్లు చక్కబెట్టుకో. అంటే ఆ ఇంట్లో ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి, మన ఇంట్లో కూడా ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి. అయితే మన జీవితంలో అపవాది అంటున్నాడు, నీ ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకో అంటున్నాడు సాతానుడు. ప్రతి ఇంటిలో మన ఇంట్లో ఉన్న వస్తువు ఒక్కొక్క వస్తుంది అనుకోండి, పరీక్షించుకోండి, ఇది నేను కొనుక్కున్నదేనా? ఇది వాస్తవంగా నా కష్టార్జితంతో కొనుక్కున్న వస్తువు అయితే అది నీ ఇంట్లో ఉంచుకో, అది చక్కబెట్టుకోవటం. అంటే నీవు కొనుక్కోకుండా ఎక్కడో దారిలో దొరికిందో లేకపోతే ఎక్కడో చోట ఎవరిదో ఒకరిది చెప్పుకోకుండా తెచ్చేసి ఇంట్లోనో మంచం కిందో లేకపోతే బీరో కిందో అటక మీద పెట్టేసావనుకో, అక్కడ పలు విధములైన దోపుడు సొమ్ము మా ఇంట్లో ఉంది. దానివల్ల నీకు ఎన్నో శ్రమలు వస్తాయి, దానివల్ల నీకు ఎన్నో కష్టాలు వస్తాయి, నీకు తెలియకోకుండానే ఎన్నో రకాల శ్రమలు వస్తాయి. ఇల్లు చక్కబెట్టుకో. అయ్యా ఎన్ని ప్రసంగాలన్నీ చింతా కానీ ఇలాంటివి చెప్పమాకు, చాలా ఉండే అలాంటివి బారేయాలంటే. దేవుని స్తోత్రం. అలాంటివి లెక్కేస్తే చాలా ఉండే, బిందులు ఉండేవి, తపాలు ఉండే, కాగులు ఉండే, చెంబులు ఉండే, పారేసాయి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో అపవాది అంటాడు, నీది కానిది నీ ఇంటిలో తీసుకొచ్చి దాసవే, అది దోపుడు సొమ్ము, దానివల్ల నువ్వు క్షేమంగా ఉండలేవు, దానివల్ల నువ్వు సంతోషంగా ఉండలేవు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం సెలవిస్తుంది, అలాంటివి ఎన్నో ఇంట్లో పెట్టుకున్నావు, నువ్వు సంతోషంగా ఉండలేవు, నువ్వు సంతోషంగా ఉండలేకపోతావు, నువ్వు క్షేమంగా ఉండలేకపోతావు. క్షేమంగా లేనిది నీ ఇంట్లో ఉంటే నీకు ఉపయోగం ఏంటి? జక్కి మనకు తెలుసు, అతడు ధనవంతుడే, అతడు మంచి ఉద్యోగం చేసేవాడే, అయితే ఆయనకి ఏమి లేదు, సంతోషం లేదు. పండుకోటానికి మంచం ఉందండి, మంచి డబల్ కాట్ మంచమే ఉంది, దాని మీద డన్లప్పు లాంటి పరుపే ఉంది, పరుపు మీద పనుకున్న డబ్బులు, పరుపు మీద పనుకున్న నిద్ర పట్టట్లా. జక్కీకి ఆ పరుపు మీద పనుకున్న నిద్ర పట్టట్లా, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, నిద్ర పట్టట్లా, సంతోషం లేదు. ఏంటి జక్కీ నువ్వు భలే మాట్లాడతావు, సంతోషం లేదంటావేంటి? నీకు నెలకొచ్చే ఆదాయం ఎంత, బోళ్ళంతా ఆదాయం వస్తుంది, ఎంత సబ్బు వస్తుంది? దేవుని స్తోత్రం. జక్కయ్య అన్యాయముగా, జక్కయ్య అక్రమంగా తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఈరోజు మన జీవితంలో నీవు కష్టపడిన కష్టార్జితంతో నువ్వు తెచ్చుకున్న ఏ వస్తువైనా నీ ఇంట్లో ఉంటే అదే నీకు సంతోషం. అందుకని ఇజ్కియాతో దేవుడు చెప్తున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఒకరోజున ఒక ఆయనకి ఫారెస్టరీలో ఉద్యోగం అంట. ఎక్కడ ఉద్యోగం అమ్మా? అక్కడ చెక్కలో, టేకు చెక్కలో హేయగలుగుతాయి దొరుకుతాయి. అక్కడ డ్యూటీ చేశారంట. డ్యూటీ చేస్తే ఆయన ఏం చేసి తెలుసా, అక్కడ ఇద్దరు ముగ్గురు డ్యూటీ చేస్తే ఆ ఇద్దరు ముగ్గురు కలిసి తలక మంచం అయ్యే సరిపోయే చెక్కని దొంగిలించేసి దాన్ని వేరే రకం తీసుకొచ్చేసి టేకు మంచం చేయించినారంట. దాని స్తోత్రం. టేకు మంచం చేయించుకొని బాగా ఎవరైనా చెప్తే ఈ మంచం ఎంతో తెలుసా అన్నాడు, ఈ మంచం ఎంతో తెలుసా అన్నాడు. ఎంతో తెలుసు, ఎంతో తెలుసా? 100,000 రూపాయలండి మంచం. పరిపోయి 50,000 రూపాయలు మంచం. పరిపోయి 50,000 రూపాయలు, 100,000 రూపాయలు మంచం, టేక్, ఒరిజినల్ టేక్ అని చెబుతున్నాడు. సరే ఏదో రకం తిప్పలు పడి మంచం చేసుకున్నాడు. ఆ మంచం మీద పనుకుంటే రాత్రులు నిద్ర పట్టట్లేదంట. దేవుని స్తోత్రం. రాత్రులు నిద్ర పట్టట్లా, పరుపు మెత్తగానే ఉంది, టేక్ మంచమే, నిద్ర పట్టట్లా. నిద్ర పట్టపోతే పట్టపోయింది, నిద్రపోయినప్పుడు ఎగిరెగిరి పిల్లలు గంతులు అవుతున్నారంట మంచం మీద, ఒక్కోసారి కింద పడిపోతున్నారంట. అర్థం కావట్లా, అమ్మో నేను ఆ మంచమే పనుకున్నట్టుందంట ఆవిడ. ఏంటంటే ఏమో ఎగిరెగిరి పడుతున్నా కింద అండి, నువ్వు పనుక్కోమంటే ఆయన పనుకున్న, ఆయన అట్టే పడుతున్నాడంట. అర్థం కావట్లా, ఎవరు కాళ్ళే ఆ మంచమే నేను పనుకున్న కింద పనుకుంటున్నారంట. దేవుని స్తోత్రం. ఇక చూశారు అది ప్లేస్ ఆక్రమించేస్తుంది, మంచమే పనుకుంటే భయం వేస్తుంది, ఇక లాభలేదని చెప్పి ఆ మంచాన్ని ఓడదీసేసి తాళ్ళు కట్టేసి పట్టా జుట్టేసి అటు మీద పెట్టేశారంట. దేవుని స్తోత్రం. గడిచే దళేలుగా ఆ ఇంటిలో పేర్చుకున్నాడు, బాగానే తెచ్చుకున్నాడు, కానీ వాళ్ళకి అర్థం కావట్లా, అక్కడ సంతోషం కనపడతలా, అక్కడ క్షేమం కనపడతలా. ఈ రాత్రి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇసుకియా నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు దేవుని సన్నకొస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు, నీ జీవితంలో నీ ఇల్లు ఎలా ఉందో ఒకసారి ప్రశ్న వేసుకో.
యేసుప్రభు వారి శిష్యులతో చెప్పారు, మీరు ఏ ఇంట్లోకి వెళ్తారో ఆ ఇంట్లో శుభం పలకండి, ఆ ఇంట్లో శుభం పలకండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే, దేవుని స్తోత్ర, ఆ ఇల్లు యోగ్యమైతే, యేసుప్రభు వారు క్రమానికి కర్త కాని అక్రమానికి ఆయన కర్త కాదు. ఆ ఇంట్లో అక్రమం ఉంటే సమాధానం ఉండదు. ఆ ఇంట్లో అక్రమైన వస్తువులు ఏది, నీది కానిది ఏది ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నీది కానిది ఆ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అలా పెట్టినా అనుకో, ఎంతమంది సేవకులు వచ్చి ప్రార్థన చేసిన ఆశీర్వాదం రాదు, ఎంతమంది వచ్చి ప్రార్థన చేసిన దీవులు రావు. ఎందుకు రావట్లేదు? నువ్వు ఆలోచించాలి. నీ ఇల్లు దీవించబడాలి, నీ ఇంటి మీదకి ఆశీర్వాదం రావాలి. ఆ ఏ ఇంటి మీదకి వస్తుందంటే యోగ్యమైన ఇంటి మీదకి మాత్రమే. దేవుని స్తోత్ర. ఆఖరికి మంచం అంట ఊడదీసేసి చుట్టేసి పైన పెట్టేశాడు అటుక మీద. ఒకరోజు దైవజనుడు పిలుస్తున్నాడు ప్రేమతో. పాస్టర్ గారు అన్నాడు, అదేంటి నాయన అంటే, ఈరోజు మీరు మా ఇంట్లో ఉండాలండి అన్నాడంట. ఈరోజు మా ఇంట్లో ఉండాలి, ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాము, ఈ రాత్రి మా ఇంట్లోనే ఉండాలనుకున్నాడంట. అంటే బలవంతం చేస్తే సరే పాస్టర్ గారు వచ్చాడంట. పాస్టర్ గారు వస్తే ఆతిథ్యం ఇచ్చాడు. ముందుగానే మంచం, మళ్ళీ అటుక మీద మంచం తీసి వేసేసాడు, సెట్ చేశాడు. సెట్ చేసిన తర్వాత ఆ రాత్రి పాస్టర్ గారు మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి వారు పక్క గదిలో ఉన్నారంట. భోజనం పెట్టారు, పాస్టర్ గారు భోజనం చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు, పనుకున్నాడు. తెల్లారి ప్రైజ్ ది లార్డ్ అనుకుంటూ వచ్చాడంట. అసలు అవి పాస్టర్ గారు ఎలాగుండడని వచ్చి ప్రైజ్ ది లార్డ్, పాస్టర్ గారు అంటే ప్రైజ్ ది లార్డ్ నాయన, ఏంటి ఒక ఉత్సాహం ఉండవు ఏంటంటే రాత్రి బాగా నిద్రపోయారా అన్నాడంట. రాత్రి బాగా నిద్రపోయారా అయ్యగారు అని అడిగితే, ఏముంది నాయన బాగా నిద్రపోయానే అన్నాడంట. నిజం చెప్పండి అయ్యగారు అన్నాడంట. నిజమే నాయన, నేను బాగా నిద్రపోయాను, ప్రార్థన చేసుకున్నాను, నిద్రపోయాను అన్నాడంట. అప్పుడు ఆ ఇంటి యజమాని చెబుతున్నాడు, అయ్యగారు మేము ఆ మంచం మీద పనుకుంటే నిద్ర పట్టట్లేదండి అన్నాడంట. ఎందుకని నిద్ర పట్టట్లేదు అని అడిగాడంట. ఏమోనండి, ఆ గదిలో పనుకుంటే నిద్ర పడుతుంది, ఇక్కడ పడుకుంటే నిద్ర పట్టట్లేదు అని అడిగాడు. ఏంటి నాయన మంచం ఏ లోపం అంటే, టేక మంచం అంటే బాగానే పాలిష్ పెట్టించాను, మంచి పరుపు తీసుకొచ్చేసాను, కానీ పడుకుంటే ఎగిరెగిరి పడుతున్నాము, ఎగిరెగిరి పడతాం వాళ్ళ కింద పడుతుంది, భయం వేస్తుంది, అందుకే మంచం తీసి పైన పెట్టేసి నీ మీద ప్రయోగం చేసావన్నాడంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, నీది కానిది నీ ఇంట్లో ఉండటానికి వీల్లే. దేవుని స్తోత్రం. నీది కానిది నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం రాదు, నీకు సమాధానం రాదు. అది డబ్బులిచ్చి తెచ్చావంటే వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నీకు ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం అవసరం లేదన్నాడు. ఆశీర్వాదం కావాలన్నాడు. దీన్ని తీసుకెళ్ళి బయట పారేయమన్నాడంట. అమ్మో, ఏంటది, దాన్ని ఎవరైనా పారేస్తారా? ఇజ్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు బ్రతకాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, ఎవరైనా బాధపడతారేమో, ఏమండి పాస్టర్ గారు ఎట్ట చెబుతున్నారండి, మీరు లక్ష రూపాయలు మంచం ఎట్ట పారేయమంటారండి, మీరు చెబుతారు అదే మీదైతే పారేస్తారా అని అంటారు. దేవుని స్తోత్రం. వాక్యం ఉండది ఉండటగా చెబితే గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితంలో ఎందుకు సంతోషం ఉండలేదు, ఎందుకు ఆనందంగా బ్రతలేకపోతున్నావు మనం గమనించాలి. ఇజ్కియాతో చెబుతున్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఎందుకంటే దేవుని చేత నీ ఇల్లు కట్టబడటానికి నువ్వు ఇష్టపడ్డావనుకో ఆ ఇంట్లోకి ఆశీర్వాదం వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, దేవుడు నీ ఇల్లుని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ఎబ్రిల్ రాసిన పత్రిక, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, ఈయన కూడా నియమించిన వానికి నమ్మకముగా ఉండేను. దేవుని స్తోత్రం. ఇంకొంచెం పైన కూడా చదివితే 3వ అధ్యాయములో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇక్కడ ఆ ఇల్లుని కట్టేది ఎవరు? దేవుడే. దేవుని చేత నీ ఇల్లు కట్టబడుతుండాలి, ఆత్మీయంగా నీ ఇల్లు కట్టబడుతుండాలి. దేవుని ఇష్టం వచ్చినట్టుగా, ఏమంటే ఒక ప్లాను ఇంజనీర్ చేసి ప్లాన్ ఇచ్చి ఆయన ఒక వచ్చాడు అనుకోండి, ఈ మంచం ఇటు తీసి పెట్టాను ఇటు పెట్టేస్తాం, ఈ బ్యూరో తీసి ఇటు పెట్టాను ఇటు పెట్టేస్తాం, ఆయన చెప్పింది చేస్తాం. కానీ దేవుని చేత నీ ఇల్లు కట్టబడితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు నీ ఇల్లు దేవుని చేత కట్టబడాలి. పరిశుద్ధాత్మకు ఇష్టం లేనిది నీ ఇంట్లో ఉండటానికి వీలు. అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడికి ఇష్టం లేనిది నా ఇంట్లో లేకుండా ఉండాలి, మొత్తం వెళ్ళిపోతాయి అయ్యా, మొత్తం వెళ్ళిపోయిన పర్వాల, ఆయన ఉంటే నీకు చాలు. దేవుని స్తోత్రా. దేవుని చేత నీ ఇల్లు కట్టబడాలని ఇష్టపడితే, ఇజ్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇజ్కియా
నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి ఇజ్కియాతో చెప్పడంతోనే వెంటనే అతడు గోడ తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి అతడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రా. జక్కయ్య యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఎవరి ఎద్దయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వానికి 4 అంతులు ఇచ్చేస్తున్నాను, సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. మరి అన్నీ ఇచ్చేస్తే జక్కకి ఏముంటుంది? నీ ఉంటే నాకు చాలు. ఈరోజున మన జీవితాల్లో దేవా నీ ఉంటే చాలు, నీవు లేకోకుండా ఎన్ని ఉన్నా నా ఇంట్లో, నీవు లేకోకుండా అన్నీ ఉన్నా నాకు ఏమి లాభం అండి? ఈరోజున అందుకనే ఇసుగాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇసుగా నీ ఇల్లు చక్కబెట్టుకోమనగాలని. ఈరోజున మన జీవితాల్లో ఆ మాట నీతో మాట్లాడుతున్నప్పుడు నా ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. ఇప్పుడు వెంటనే ఇసుగా ఇల్లు చక్కబెట్టగాలి, పనులను పిలిచి ఇసుగా ఇల్లు చక్కబెట్టలా. పనులకేం తెలుసు? ఏ వస్తువు ఎక్కడదో, ఏది ఎక్కడ తెచ్చాడో, నువ్వు ఎక్కడ తెచ్చావో పనులకేం తెలిసింది? చక్కబెట్టుకోవాల్సింది నువ్వే, చక్కబెట్టుకోవాల్సింది నేనే. నా ఇల్లు నేను చక్కబెట్టుకోవాలి. అలా చక్కబెట్టుకుంటేనే ఆయన నాలోనికి వస్తాడు, ఆయన నాతో ఉంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇసుకియా ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజున ఒకవేళ ఏదన్నా నీలో ఉందనుకోండి, దాన్ని పారేయమంటే పారేస్తావా? వదులుకుంటావా? వదులుకో. నేను ఒక రోజున ఏకాంత ప్రార్థనకి వెళ్ళా కూచిపూడిలో. అక్కడ నా పక్కన కుర్రోడు వచ్చాడు, నేను కూడా ప్రార్థన చేసుకుంటానని. ఆయన అన్నాడు, అయ్యగారు ఎట్ట ప్రార్థన చేసుకోవాలంటే? అయ్యా మొదట నీలో ఉండే తప్పులన్నీ ఒప్పుకోను అయ్యా అన్నాడు. అయ్యగారు తప్పులంటే నేను చాలా చేశాను అన్నాడు. ఏం చేసావంటే ఎక్కడైనా చెప్పులు కనపడి తీసుకొచ్చాడు అనేవాడు. ఎక్కడైనా బయట ట్యూబ్లైట్లు కనపడి అనుకో ఆ బల్బు తెచ్చేసాడు అంట రాత్రిపూట. అసలు ఏది కాపడుతుంది, ఏది కనపడుతుంది, నాది కాపడి సార్ దాన్ని తెచ్చేసాడంట. మరి ఏం చేసాడంటే మా అమ్మకి ఇచ్చాడు, మీ అమ్మ ఏం చేసి అడిగి మీద పెట్టేదంట. దేవుని స్తోత్ర. అట్లా మా ఇంట్లో చాలా ఉండి అయ్యగారు అన్నాడు. నేను అన్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అవి తీసుకెళ్ళి పారేసేయమన్నా. దేవుని స్తోత్ర. పారైపోతే నీ ఇల్లు చక్కగా ఉండదు, పారైపోతే నీ కుటుంబంలో నెమ్మది ఉండదు. వెంటనే ఆయన ఇంటికి వచ్చాడు. మేము గమనిస్తుంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్కటి దించుతున్నాడు. అలా అమ్మ వచ్చింది, ఏంటో అటుకెక్కామంది. అమ్మ నేను అక్కడ దొంగతనం తీసుకొచ్చానుగా, అవి తీసి పారేస్తున్నానండి. ఎందుకురా పారేస్తున్నావంటే అయ్యగారు పారేయమన్నాడు అమ్మ అంది. అరే అరే అది చాలా ఖరీదురా అంటుంది. నేనంటే నా పక్కనే ఉండి ఏదేమైనా దిగాడు, మొత్తం అవన్నీ తీసుకెళ్లి ఎదురుగా చెరువు ఉంటే ఆ చెరువులో పారేసేసాడు. దేవుని స్తోత్ర. ఈరోజు మన జీవితాల్లో నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి అంటే, యేసు ప్రభు వారు నీ ఇంట్లోకి రావాలి అంటే, యేసు ప్రభు యొక్క దీవులు నీ ఇంట్లోకి రావాలంటే నీ ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్ర. ఆకాను గుడారం మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఆకాను తనదు కాని దాన్ని దొంగిలించి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? గుడారంలో పెట్టాడు. దేవుని స్తోత్ర. నీది కానిది నువ్వు దొంగిలించి ఇంట్లో పెట్టావనుకో ఏమొస్తుంది దాని మీదకి? శాపం వస్తుంది. నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు? నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు? అది 100 రూపాయలు వస్తువైనా సరే, అది 1000 రూపాయలు వస్తువైనా సరే, అది నువ్వు కొనలేదు, అది నువ్వు కొనలేదు, అది నువ్వు కొనపోతే నువ్వు దాన్ని తీసుకెళ్ళి బయట బారేసే. దేవుని స్తోత్ర. ఎందుకంటే ఇంటి మీదకి ఏమొస్తుంది? తిన్నగా అయస్కాంతం కనుక ఇనువు కనుక అట్లా అతికింగాలనే ఏమొచ్చింది? అతుక్కుంటుందన్నమాట. నీది కానిది నీ ఇంట్లో ఉంటే ఆ ఇంటి మీదకి ఏమొస్తుంది? శాపం వచ్చింది. ఇప్పుడు నువ్వు శాపాన్ని తెచ్చే వ్యక్తిగా ఉండకూడదు. ఇజ్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకుంటే మరలా నీ ఇంటి మీదకి ఆశీర్వాదం వచ్చింది, రోగం పోతుంది, ఆరోగ్యంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు. దేవుని స్తోత్ర. భక్తిహీన ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. నీతిమంతులు నివాస స్థలమును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుని స్తోత్ర. నీతిమంతుల ఇల్లు ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల ఇల్లు, నీ ఇంట్లో అలంకారానికి ఏమి లేకపోయినా పర్వాలా, నీవు నీతిగా, నీవు న్యాయంగా, నువ్వు క్రమంగా, నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి జావ కాసుకొని తాగిన, నూతన వస్త్రాలు కట్టుకోలేకపోయినా పాత వస్త్రాలే కట్టుకున్నా, నీవు కష్టార్జితమైన నీ కష్టార్జితము, నీ యొక్క రెక్కల కష్టార్జితము, నువ్వు సొంతగా కష్టపడి నీవు జీవిస్తూ దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా కనపడాలి. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఆ ఇంటి మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుంది. ఇసుకియా నీ ఇల్లు ఎలా ఉంది? నువ్వు చక్కబెట్టుకో, నీ ఇల్లు యోగ్యంగా మార్చుకో, నేను నీ ఇంట్లోకి వస్తాను, నేను నీతో ఉంటాను. దేవుని స్తోత్ర. ఈ ఉదయకాలం మన జీవితాల్లో నీవు నేను కూడా ఇసుకే వెంటనే గోడ తట్టు తిరిగాడు. ఇసుకెడు తిరిగాడు, గోడ తట్టు తిరిగాడు అంటే దేవుని తట్టు తిరిగాడు. దేవుని తట్టు తిరిగి దేవుని తట్టు వెంటనే తిరిగాడు.
చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు కూడా ఆలస్యం చేయలేదండి. వెంటనే గోడ తట్టు తిరిగాడు. లోబడే మనసు నీకు ఉందనుకో అప్పుడే ఆశీర్వాదం పొందుతావు. రాజు, అయ్యా నా ఇంట్లో ఏముందయ్యా, నన్ను సక్క పెట్టుకోమంటావేంటయ్యా అని ఏం మాట్లాడలా. ప్రవక్త వచ్చాడు, చెప్పాడు, తిరిగి ఇంటికి వెళ్తున్నాడు అంటే ఇంకా ఇంటిదాకా కూడా వెళ్ళా. ఈలోపే గోడ తట్టు తిరిగాడు. వెంటనే ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు పెడుతున్నాడు. దేవుని స్తోత్ర. ఎంతసేపు పట్టిందండి? ఎంతసేపు పట్టలా. వెంటనే గోడ తట్టు తిరిగాడు, దేవుని తట్టు తిరిగాడు. ఒక రాజు అండి ఆయన. ఆయన గొప్ప రాజు, యోధా రాజు. ఆయన అయినప్పుడు కూడా గోడ తట్టు తిరిగి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్ర. ఈరోజున నీవు నేను గోడ తట్టు తిరిగి యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. ఏ హృదయంతో ప్రార్థన చేయాలి? ఇసుకే యథార్థమైన హృదయంతో ప్రార్థన చేశాడు. మనం అంటాము నేను యథార్థవంతుడేనండి అంటాం. నీవు యథార్థవంతుడివి, నేను యథార్థవంతుడిని, నువ్వు నేను కాదు తేల్చాల్సింది. దేవుని స్తోత్ర. నువ్వు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు యథార్థవంతుడువో కాదో ఆయనకు తెలుసు. సామెత గ్రంథము 2:7 ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. దేవుని స్తోత్ర. ఈ రోజు నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు యథార్థమైన హృదయముతో, అంటే దేవునికి నీకు మధ్య ఏం సీక్రెట్స్ ఉండకూడదు, దేవునికి నీకు మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు. నీ ఇంట్లో ఉండదు ఆయన తెలియాలి, ఆయనకి నీకు కూడా తెలియాలి, ఏం సీక్రెట్ ఉండకూడదు. దేవుని స్తోత్ర. ఒకరోజు నాకు దైవజనుడు ఆహ్వానించాడు. ఒక ఆయన ఆహ్వానించాడంట. ఆహ్వానిస్తే వచ్చాడు. అప్పుడు ఆమె అంటుందంట, పాస్టర్ గారు వందనాలని ఆహ్వానించిందంట. వందనాలు చెప్పిన తర్వాత ఏంటమ్మా పాస్టర్ గారిని ఆహ్వానించారని అనుకుంటే, ఆమె ఇంకో రకంగా పలాన వస్తువు కొన్నాము, దానికోసం ప్రార్థన చేయడం పిలిచాడేమో అనుకుంటుందంట ఆమె. వాళ్ళ అబ్బాయి ఏమో ఇంకేదో పని నిమిత్తం పిలుచుంటాడేమో అనుకుంటాడంట వాళ్ళ అబ్బాయి. ఆఖరికి ఎందుకు పిలిచాడంటే, పాస్టర్ గారిని ఒక స్థలం కొన్నాడంట, ఆ స్థలం కోసం ప్రార్థన చేయడానికి పిలిచాడంట. అంటే ఈయన పిలిచిన తగ్గితే భార్య తెలీదు, ఈయన పిలిచిన తగ్గితే పిల్లలు కూడా. అంటే కొంతమంది చేసేది ఎవరికి తెలియదు అనమాట, ఆయనకు ఒక్కడికే తెలుసు. దేవుని స్తోత్రా. భార్యకి తెలీదు, పిల్లకి తెలీదు, ఎవరికి తెలీదు. అంటే ఎన్ని రకాల సీక్రెట్లు అక్కడ. దేవుని స్తోత్రా. అలాగే నీవు నేను ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు నీకు నాకు మధ్య ఏ రహస్యాలు ఉండకూడదు. అలాంటి మనసు నువ్వు మోకరించి ఒక్క క్షణం ప్రార్థన చేయి, అద్భుతం జరిగింది. దేవుని స్తోత్ర. ఇసుకియా మోకరిల్లి యథార్థ హృదయంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తన ఇంటిలో ఏముందో, తనకి హేయమైన కార్యాలు ఏముండయో అవన్నీ కూడా వెంటనే అతడు తీసివేసి, నేను ఎలా జీవించానో ఆ మాట చూడండి ఒకసారి. 3వ వచనం యెషయా గ్రంథం 38:3. నేనెట్లు జరిగింతును కృపతో జ్ఞాపకము చేసుకొనమని ఇజికియా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. కొంతమంది అంటారు, అయ్యా నేను ఎట్లాంటి ఉండవు, ఆమెను అడుగు, సోరమ్మను అడిగి అంత చెప్పింది నా గురించి అంటాడు. సోరముగా చెప్పాల్సింది, నీ నీతి క్రియలు పక్కలుగా చెప్పాల్సింది. నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు యథార్థ హృదయుడై ప్రార్థన చేయి. లోపల అన్ని లోపల పెట్టుకున్నావు, పక్కన పెట్టుకుని ప్రార్థన చేసావు అనుకోండి, నీ ప్రార్థన నా ప్రార్థన ఆయన ఆలకించాడు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, జవాబు రాట్లా. దేవుని స్తోత్ర. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యథార్థ హృదయంతో ప్రార్థన చేయాలి. ఆదికాండం 42వ అధ్యాయంలో మనం చూస్తే 18వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం. మూడవ దినమున యేషోబు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి, మీరు యథార్థవంతులైతురా, మీ సహోదరులలో ఒకడు ఈ సరసాల్లో బంధింపబడవలెను. ఇక్కడ యథార్థవంతులుగా దేవుడు చేయాలని చూస్తున్నాడు నిన్ను నన్ను. అక్కడికి వచ్చారు కానీ యథార్థత కలిగిన వారు అని చెబుతున్నారు, కానీ వారిలో యథార్థత లేదు. వారిలో ఏమి లేదు? యథార్థత లేదు కానీ యథార్థవంతులు అని చెబుతున్నాడు. మేము ఒకరి కుమారులు అని చెబుతున్నారు,
మేము ఒకటి కుమారులము, 11 మంది పిల్లలమే, మేము 10 మంది ఉన్నాం, 9 మంది వచ్చాం, ఒకటి ఇంటికాడ ఉన్నాడు, ఒకడు ఏమైపోయాడో తెలియదు అన్నారు వాళ్ళే. ఒకడు ఏమైపోయాడో తెలీదు, ఒకడే ఇంటికాడ ఉన్నాడు, మేము 9 మంది వచ్చాం. ఇప్పుడు ఎంతమంది? 9 + 2 = 11. ఇప్పుడు యథార్థవంతులమే అని చెబుతున్నారు. యేసోబు నమ్మేసింది వీళ్ళే. ఆ యేసోబు ఎదురుగా ఉన్నాడు, ఆ యేసోబే ఎదురుగా ఉన్నాడు. ఆయన్ని ఎదురుగా ఉండా యేసోబుని వీళ్ళు గుర్తుపట్టాలి, కానీ యేసోబుకు తెలుసు అన్నలని. దాని స్తోత్రం. ఈ ఉదయ కాల సమయంలో మన జీవితాల్లో నీవు నేను ఎలా ప్రార్థన చేయాలి? యథార్థ హృదయముతో ప్రార్థన చేయాలి. యథార్థమైన ప్రార్థనతో చేస్తే, యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు నీకు అన్ని మరల నీకు అనుగ్రహించేస్తాడు. దేవుని స్తోత్ర. అటు కృప దేవుడు ఈ వాక్యం మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీవెలా ఉన్నావో నాకైతే తెలీదు. నేను యథార్థవంతుని కాదు, నేను నీతిమంతుని కాదు. నీతిమంతుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఆయన మనందరి నీతిమంతుడికి మార్చడానికి వచ్చాడు. ఆయన మాత్రం మనందరి యథార్థవంతుడికి మార్చడానికి వచ్చాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ యథార్థవంతుల్ని ఆయన చేస్తాడు. ఆయన నీలోకి వస్తే నిన్ను యథార్థవంతుడు చేస్తాడు. ఆయన నాలోకి వస్తే నన్ను యథార్థవంతుడు చేస్తాడు. దేవా, ఈరోజు నన్ను యథార్థవంతుడిగా చేయి, నా ఇల్లు యోగ్యమైనదిగా చేయి. నా ఇల్లు చక్కబెట్టుకోవాలంటే చక్కబెట్టే నువ్వు నాకు కావాలి. నువ్వు లేకపోతే నా ఇల్లు చక్కబెట్టుకోలేను. నువ్వు లేకపోతే నాలో అక్రమం తెలియదు. జక్కయ్య ఇంట్లోకి ఏసయ్య వచ్చాక అక్రమం ఏంటో జక్కయ్యకి తెలిసింది. అప్పుడు దాకా తెలియలే జక్కయ్యకి. ఈ సందేశం ఉన్న మా అందరి జీవితాల్లో యథార్థమైన హృదయంతో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవా, మీ కనికరం మా మీదకి వస్తుంది, మీ దయ మా మీదకి వస్తుంది. దేవా, మేము సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం. మా బిడ్డలు క్షేమంగా ఉంటాం, మా బిడ్డలు సంతోషంగా ఉంటాం. దేవా, ఈ ఉదయకాలం అట్టి అనుభవంలోకి నన్ను మమ్మల్ని అందరూ నడిపించి ఈ వర్తమానం ఎందరైతే ఉంటున్నారో వారందరి జీవితంలో నెమ్మది, శాంతి, సంతోషం తెచ్చామని యేసయ్య నామ పేట స్థుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును మీకు అందించడానికి స్పాన్సర్ చేసిన వారి కొరకు, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, ప్రేమ గల దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన మీ నామను కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను ఈరోజు ఈ సందేశాన్ని అందించడానికి నీ బిడ్డలు నేను వారి కొంత ధనాన్ని మీ నామనిమిత్తం ఖర్చు పెట్టినారు. వారి చేతి పని దీవించండి, వారి వ్యాపారం దీవించండి, వారి బిడ్డలు ఉద్యోగంలో రాకపోకల్లో ప్రతి విషయాల్లో మీ కొరకు తోడుకొంచండి. నాన్న, మీకు ఇచ్చినప్పుడు వారిని ఏమాత్రం మీరు కొదువు చేసే దేవుడు కాదు. వారిని ఒక దీవించండి, ఆశ్రయించండి. ఇంకా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించిన వారందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించి మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామ పేట స్తుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 to 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్, నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758. ప్రార్థించండి, పాల్గొనండి. నీతి సూర్యుడు మినిస్ట్రీస్ వారు నిర్వహించు 9వ వార్షిక క్రీస్తు సువార్త సభలు. తేదీలు 2019 ఫిబ్రవరి 18, 19, 20 తేదీలలో అనగా సోమ, మంగళ, బుధ వారములు. సమయం ప్రతిరోజు రాత్రి 7:00. స్థలం పాత పంచాయతీ ఆఫీస్ దగ్గర, యనమల కుదురు. వాక్యోపదేశకులు పాస్టర్ ఎం పాల్ రాజ్ గారు, నీతిసూర్యుడు మినిస్ట్రీస్ రాయనపాడు. పాస్టర్ కె పరంజ్యోతి గారు, నీతిసూర్యుడు మినిస్ట్రీస్ హైదరాబాద్. పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, నీతిసూర్యుడు మినిస్ట్రీస్ యనమల కుదురు. యనమల కుదురు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ సంఘ సభ్యుల సహాయ సహకారములతో ప్రేమతో ఆహ్వానించువారు నీతిసూర్యుడు మినిస్ట్రీస్ యనమల కుదురు. సెల్ నంబర్ 9660-66797 మరియు 8522960135.